हेलो व्यूअर्स वेलकम टू माय चैनल फ्रेंड्स मेरंदरू बागुन्नारा ई रोज मनम ई वीडियोलो व्याधुलन्नितिनी नयं चेयगलिगे अमृतवल्ली आयुर्वेद औषधगानि चेप्पुकोने ओक तिप्पतीग अन्नमाट तिप्पतीग मीरु एप्पुडैना चूसे उंटारु बयट पोलाल्लो गानि लेदंटे रोड्ल पक्कन पेद्द पेद्द चेट्ल पक्कन कूडा इला तीगलागा वस्ता उंटदन्नमाट मोक्क अयिते ई वीडियो चूसे मुंदु कोत्तगा मीरु चानल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि अलागे लाइक चेयंडि शेर चेयंडि इंका आलस्यं चेयकुंडा वीडियोलोकैते वेल्लिपोदां। तिप्पतीगनु आयुर्वेदिकलोनि एक्कुव उपयोगिस्तू उंटारन्नमाट। दीनिलोनि औषध गुणालु अनेवि चाला उन्नायि। आयुर्वेदिक संबंधिंचिन चाला मंदुलु तिप्पतीगलके उपयोगिस्तू उंटारन्नमाट। मन देशंलोनि దీని చాలా ఏళ్ల తరబడి దీని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు ఢిల్లీ చెందిన పౌష్టికాహార నిపుణులు చెప్పారన్నమాట। సంస్కృతంలో దీని అమృతవల్లి అని కూడా అంటారట। తిప్పతీగతో పాటు దాని కాండాన్ని ఎక్కువ ఆయుర్వేదికలో ఉపయోగిస్తూ ఉంటారు। అయితే తిప్పతీగను ఉపయోగించిను అంటే జ్యూస్ పౌడర్ క్యాప్సూల్స్ తయారు చేస్తూ ఉంటారన్నమాట। ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధుల్ని నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి। అమృతవల్లిగా పిలుచుకునే ఈ తిప్పతీగలో దాగి ఉన్న ఆయుర్వేదిక రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ తిప్పతీగలో తయారు చేసే మందులకు పదార్థాలను మనం తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందట। తిప్పతీగలోని యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి। ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి అన్నమాట। అలాగే మీ శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తిప్పతీగ బాగా పని చేస్తుంది। ఇంకా బ్యాక్టీరియాతో కూడా పోరాడగలే శక్తి దీనికి ఉందన్నమాట। రక్తాన్ని శుభ్రపరిచే గుణాలు తిప్పతీగలో ఉంటాయి। పలు రకాల వ్యాధులు కారణమయ్యే బ్యాక్టీరియాతో పారింటు పోరాడగలే గుణాలు తిప్పతీగలో ఉంటాయి। కాబట్టి కాలేయ సంబంధిత వ్యాధుల్ని బారి పడకుండా కొంత ప్రత్యేక నిపుణులు తిప్పతీగతో హృదయ సంబంధించిన వ్యాధుల బారిని పడకుండా కూడా ఈ మందులు అనేవి తయారు చేస్తున్నారట తిప్పతీగ ద్వారా। అంతేకాకుండా కొన్ని విషజ్వరాలను కూడా నివారించగలదట। సీజనల్ ప్రకారంగా వచ్చే విషజ్వరాలు ఏవైతే ఉన్నాయో డెంగ్యూ స్వైన్ ఫ్లూ మలేరియా అలాంటి వాటిని నివారించగలిగే శక్తి ఈ తిప్పతీగకి ఉంది। అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది। అజీర్తితోని బాధపడేవారు తిప్పతీగతో తయారు చేసిన మందులు వాడితే మంచిదట। అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగుపరచగలే శక్తి తిప్పతీగకు ఉంది। కాబట్టి కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకొని తింటే చాలు అజీర్తి సమస్య అనేది తగ్గిపోతుంది। డయాబెటిస్ ఉన్నోల్ని కూడా మధుమేహం అంటే బాగా తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట। రక్తంలోని చక్కెర స్థాయిల్ని తగ్గించగలదు। అంతేకాకుండా ఒత్తిడులు ఆందోళన కూడా తగ్గిస్తుందంట। మీరు నిత్యం ఒత్తిడి ఆందోళన తో ఇబ్బంది పడుతున్నట్లయితే తిప్పతీగతో తయారు చేసిన మందులు ఉపయోగించడం మంచిది। ఇది మానసిక ఒత్తిడిని ఆందోళన తగ్గించగలదు। అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతదన్నమాట। అదే కాకుండా శ్వాస సంబంధించిన వ్యాధుల్ని కూడా పోగొట్టగలదట। తిప్పతీగలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి। కాబట్టి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి। దగ్గు జలుబు ట్రాన్సల్స్ వంటి శ్వాసకోశ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించగలిగే శక్తి తిప్పతీగలో బాగా ఉన్నాయట। తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి। శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ మందులు చాలా మంచిదని చెబుతున్నారు। అంతేకాకుండా ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు కీళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళకి తిప్పతీగ బాగా పనిచేస్తుందట। తిప్పతీగ పొడి కాస్త వేడి పాలల్లో కలుపుకొని తాగితే ఈ ఆర్థరైటిస్ అనే సమస్యల నుంచి బయటపడొచ్చు। పాలల్లో కాస్త అల్లం కలుపుకొని కూడా తాగొచ్చట। ఆ తర్వాత కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది। తిప్పతీగ పొడి చల్లటి నీళ్ళలో కలుపుకొని ఆ నీటిని ఐలిడ్స్ పై పోసుకొని ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది అన్నమాట। అంటే ఐలిడ్స్ మనం కంటి రెప్పల్ని అలా తుడుస్తూ ఉండాలన్నమాట। అలాగే ఇంకా వృద్ధాప్య ఛాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రానియకుండా చేస్తుందట। ముఖం మీద మచ్చలు మొటిములు ముడతలు ఏర్పడకుండా చేయగలిగే శక్తి ఈ తిప్పతీగలో ఉంటాయట। దాంతోపాటు చిన్న గమనిక అదేంటి అంటే గర్భిణీలు చిన్నపిల్లల తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని అస్సలు వాడకూడదట। ఇది మాత్రం గుర్తుంచుకోండి। ఇదండి ఈ వీడియో తిప్పతీగ గురించి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।
మీరు గనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.